Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పార్టీ అధ్యక్షుడు పోవడం వలన ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా అనాథల్లాగా రోడ్డు మీదకు నిలబడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావుకి ద్రోహం చేయడం వలన ఈ ద్రోహికి 420 గాడికి, ఈ పప్పుగాడి బాబు తుప్పుగాడికే మొత్తం ఉపయోగపడింది. ఈరోజు పప్పుగాడికి ఉపయోగపడినట్టు లేదా ఈడు ఎవడండి పప్పుగాడి తుప్పుగాడు? ఆ రోజు ఎన్టీ రామారావు బతికుంటే జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఎన్టీ రామారావు అభ్యర్థులను పెట్టేవాడు, అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం సింహం గుర్తు తీసుకున్నాడు ఎన్నికల కమిషన్లో. ఆ రోజు ఎన్నికల్లో ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఈ దొంగ ఈ నక్క ఈ 420 గాడి పోటీ చేస్తే ఈ 420 గుంట నక్కకి డిపాజిట్లు పోయాయి, మళ్ళీ ఎన్టీ రామారావుకి అధికారం వచ్చేది. కాబట్టి ఎన్నికల్లోపు ఆయన బతికుంటే నష్టపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ 420 గాడి ఒక్కడే. మరి రామారావు చచ్చిపోయాడు, దీని మీద నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేయించమని అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎన్టీఆర్ కొడుకు, ఎన్టీఆర్ని దగ్గరగా ఉండి చూసినటువంటి కుమారుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి అతను మంత్రి పదవికి రాజీనామా చేశాడు. హరికృష్ణ గారు మంత్రి పదవికి రాజీనామా చేశాడు నా తండ్రి చోవ మీద సిబిఐ ఎంక్వైరీ చేయించమని చెప్పి. నా తండ్రి ఎలా చనిపోయాడు ఈ ప్రపంచానికి తెలవాలని చెప్పి ఎందుకని ఎంచలేదు చవట దద్దమ్మ చంద్రబాబు నాయుడు? ఎందుకు నువ్వు బయటకు వస్తావునా, నీ కుటుంబ సభ్యులు బయటకు వస్తారనా? ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడో తెలిస్తే కనీసం పోస్ట్ మార్టం కూడా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా రంగు మారిపోయింది రామారావుకి. పసుపు రంగులో ఉండేవాడు నల్లగా కమిలిపోయాడు రామారావు. అయినా కూడా పసుపు గుడ్డ కట్టేసి మొహం కనపడకుండా ఈ దొంగ ఈ 420 హరికృష్ణ గారి మంత్రి పదవి వదులుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని చెప్పి అడిగినా కూడా ఆదేశించకుండా గుంట నక్కలాగా దాక్కున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కడప జిల్లా వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు, ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు ఫోన్లో, ఆ జిల్లా ఎస్పీ డీజీపీ ఏం మాట్లాడుకున్నారు, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం మాట్లాడుకున్నారు, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రికి ఉన్నదే, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తర్వాత 3 నెలలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వెందుకు ముద్దాయిని పట్టుకోలేకపోయావు 420 నా కొడుకు కాబట్టి, లేదా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి, ఎందుకు చార్జ్షీట్ వేయలేకపోయారు ఆ రోజు? ఎందుకు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకే ఎవరున్నా కూడా మీరు ఎందుకని ప్రశ్నించలేకపోయారు, భయపడ్డారా? సిబిఐ రాకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఎందుకు సిబిఐని బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలోకి? ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తే సిబిఐ వస్తే బయట పెడితే మీ 420 గాడు ఏపీ వెంకటేశ్వరరావు, నువ్వు నీ కొడుకు లేకపోతే ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మీ తొత్తుగాళ్ళందరూ కూడా చేసినటువంటి హత్య బయటపడద్దని చెప్పి ఆ రోజు సిబిఐని బ్యాన్ చేశావు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.